ఎన్నో సీజన్ 4లో 8వ వారం ఎలిమినేషన్ కూడా రానే వచ్చింది. కాగా ఈ వారం ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉన్నారు. అమ్మా రాజశేఖర్, మోనల్, అఖిల్, లాసియా, అరియానా, మహబూబ్ వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమ్మా రాజశేఖర్ లేదా అరియానా ఇద్దరు ఎలిమినేషన్ కి గట్టిగా పోటీ పడుతున్నారని అంటున్నారు. మొదటి 2 వారాలు ఈ పిల్ల ఎంట్రా బాబోయ్ అని అనిపించిన అరియానా 3వ వారం నుంచి గత వారం వరకు బలమైన కంటెస్టెంట్ అనిపించుకుంది. ఆమె ఫిజికల్ టాస్కులు మరియు ఇతర టాస్కులు అన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. గేమ్ పై చాలా ఫోకస్ తో ఉంది అనిపించింది. కానీ ఈ వారంలో ఆమె ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు. ఆమె పదే పదే గొడవ పడటం, చిన్న చిన్న విషయాలకు అవతల వారిపై అరవడం చేస్తోంది. అవతల వారు మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ఆసక్తి చూపించకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం చేస్తోంది. దాంతో ఆమెపై ఇన్ని రోజులు ఉన్న అభిప్రాయం తగ్గిపోతుంది. దీంతో అరియానా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అరియానా హౌస్ లో అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. బద్దకస్త్ర జెండగా అరియానా, అవినాష్ లని హౌస్ మేట్స్ గుర్తించడంతో కంటెస్టెంట్లలో కూడా ఈ అభిప్రాయం ఉందని అర్థమవుతోంది. ఇక అమ్మా రాజశేఖర్ తాను చెప్పేది మాత్రమే ఇతరులు వినాలి, ఇతరులు చెప్పేది నేను వినను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. నాగార్జున చెప్పిన తర్వాత కూడా ఈయన పద్ధతిలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. ఈ కారణాల వల్ల ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ ను పెట్టే బేడా సర్దే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.